సయ్యదిన ముహమ్మది వలా ఆలిహి వసహ్బిహి ఒమన్ వలా మిలాదిన్. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఇక్తరబతిస్ సా, ప్రళయం సమీపించింది. గత వారం మనం చిన్న ప్రళయం తెలుసుకున్నాం. అదేంటి? మరణం. మనిషి మరణాన్ని చిన్న ప్రళయంగా ప్రవక్త సలహా వారు పేర్కొన్నారు. కనుక మన్ మాట ఫకద్ కామ ఖియామతు, ఏ వ్యక్తి అయితే మరణించాడో అతని ప్రళయం ప్రారంభమైపోయింది. అతని ప్రళయం ప్రారంభమైపోయింది. సరైన కర్మలు చేసుకోవడానికి వ్యవధి లేదు. కనుక ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రళయం ఏదంటే ఇక్తరబతి సా, అసలు ప్రళయం. అసలు ప్రళయం మరణం ఎప్పుడు వస్తుంది కూడా ఎవరికి తెలియదు, అలాగే ప్రళయం ఎప్పుడు వస్తుంది కూడా ఎవరికి తెలియదు. కనుక ప్రవక్తలందరినీ ఈ ప్రశ్న ఆయా జాతి ప్రజలు అడగడం జరిగింది. ప్రవక్తలందరూ చెప్పిన మాట ఏంటంటే దాని గురించి మాకు ఏమాత్రం అనేది అవగాహన లేదు అని జాతి ప్రజలు చెప్పడం అనేది జరిగింది. కనుక స్వయంగా ఈసా అలైహి సలాం వాటిని కూడా అడిగినప్పుడు, నా ఆ ఘడియ గురించి కానీ ఆ దినమును గురించి కానీ నాకు తెలీదు అని ఆయన సెలవిచ్చారు, తప్ప తెలుసు అని ఆయన చెప్పలేదు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మరణం, రెండవది ప్రళయం. ప్రళయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్న ప్రళయం చెప్పిన, రెండవది పెద్ద ప్రళయం. సరేనే? కనుక చిన్న ప్రళయం ఏది? మరణం. పెద్ద ప్రళయం ఏది? రాబోయేది. కానీ ప్రపంచం తన అంతమయ్యే దశలో వచ్చేదాన్ని ఏమంటారు? పెద్ద ప్రళయం అంటారు. కనుక పెద్ద ప్రళయానికి కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనల్లో పెద్ద తరహా సూచనలు కొన్ని ఉన్నాయి, చిన్న తరహా సూచనలు కొన్ని ఉన్నాయి. చిన్న తరహా సూచనలు బోలెడెలు ఉన్నాయి, చిన్న తరహా సూచనలు బోలెడెలు ఉన్నాయి. వాటిని మూడు విభాగాలుగా విభజించవచ్చు. ఒక విభాగం అయిపోయాయి, ఒక విభాగం అయిపోయాయి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆగమనం, ఆయన రావడం, ఆయన మరణము, కానీ కొన్ని విజయాలు, ఇవన్నీ ఏంటంటే అయిపోయాయి. ఇవన్నీ ప్రళయాల్లో చిన్న యొక్క సూచనల్లో, ప్రళయక చిన్న సూచన మైనర్ సూచనల్లో అర్థం లేదా, ఇవన్నీ కొన్ని అయిపోయాయి. భక్త కానీ తన ఆవిర్భావం కానీ మరణం కానీ కొన్ని యొక్క ఆయన సూచించిన కొన్ని విజయాలు కానీ ఇవన్నీ కొన్ని గతించాయి. మరికొన్ని ప్రస్తుతం సంభవించాయి, ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉంటాయి కొన్ని. కానీ అందులో మనిషి అనేది బరి తెగించడం అనేది కూడా ఉంది, విచ్చల విడితనం అనేది కూడా ఉంది, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం అనేది కూడా ఉంది, కానీ పెద్దల్ని గౌరవించకపోవడం అనేది కూడా ఉంది, అసమర్థులకు నాయకత్వం అంటగట్టడం అనేది కూడా ఉంది. ఇలా అనేక యొక్క ఇవి ఉన్నాయి, ఇవి వచ్చాయి, జరుగుతున్నాయి. మరికొన్ని ఏంటంటే వస్తాయి, మరికొన్ని వస్తాయి తర్వాత. కనుక ఇవి చిన్న తరహా సంకేతాలు, చిన్న తరహా సంకేతాలు. ఈ చిన్న తరహా సంకేతాలు చాలా ఉన్నాయి. కనుక ఒకవేళ మనం వాటిని చెప్పుకుంటూ కూర్చున్న వాటిలో కొన్నింటిని మాత్రం మనం ఇచ్చేయగలం, దాన్ని వేరే యొక్క సందర్భంలో మనం ప్రస్తావించుకున్నాం. అయితే ఈరోజు ప్రళయ సంకేతాల్లోని పెద్ద సంకేతాల్ని, పెద్ద తరహా సంకేతాల్ని మనం తెలుసుకుందాం. కనుక ప్రళయ పెద్ద సంకేతాలు ఏంటి అంటే 10. పెద్ద సంకేతాలు ఏంటి సార్? 10. 10 ఇది గుర్తుపెట్టండి, అంటే బాగా మనం అర్థం చేసుకోవడానికి సులభంగా అవుతుంది. నేను అయితే వెళ్ళను ఏ యొక్క విషయంలోనూ, ముక్తసరిగానే మనకు అర్థమయ్యేటట్టుగా గుర్తు ఉండేటట్టుగా ఈ పెద్ద తరహా సంకేతాన్ని మేము ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి సంకేతం ఏమిటంటే అదే మసీహుద్దజ్జాల్. అదే మసీహుద్దజ్జాల్. మసీహ్ అనేది మన చరిత్ర మొత్తంలో ఇద్దరు, ఒకరు ఈసా మసీహ్, ఈసా అలైహిస్సలాం. ఆయనకు మసీహ్ అని ఎందుకు వచ్చింది అంటే ఆయన స్పృశిస్తే, ఇలా స్పృశిస్తే కుష్ఠరోగికి బాగైపోయింది. పుట్టుకుండి అల్లాహ్ యొక్క ఆనతితోటి, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోటి అతను బాగా, అతనికి కళ్ళు వచ్చేసి. ఇది ఎవరి యొక్క, ఎవరికి ఇవ్వబడిన మహిమ? ప్రవక్త ఈసా అలైహిస్సలాం. ఎవరు ఇచ్చారు? అల్లాహ్. కనుక ఆయన్ను మెస్సయ్య అని, మసీహ్ అని అంటారు. మరి ఇతను ప్రవక్త ఈసా ఇద్దరు ఒకరు, ఇతను మసీహ్ వేరే విధంగా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మస అంటే తుడిచడం, అంటే అతని ఒక కన్ను పూర్తిగా అలా తుడిచేసి ఉంటాడు, పూర్తిగా తుడిచేసి ఉంటాడు. విషయం ఉండదు కదా, తుడిచేసి ఉంటాడు. అతనికి ఒకే కన్ను ఉంటుంది,
ప్రత్యేకంగా ఉంటుంది. తర్వాత గమనించాల్సిన విషయం, తన ఒంటి కన్ను దజ్జాల్ అని ఇతన్ని అంటారు. ఏమంటారు? ఒంటి కన్ను దజ్జాల్ అని ఇతన్ని అంటారు. కనుక మసీహ దజ్జాల్ ఎంత భయంకరమైన ఉపద్రవం అంటే, ఎంతమంది ప్రవక్తలు వచ్చారో మనం చెప్పుకుంటాం కదా, ప్రవక్త ప్రవచనాన్ని 124,000 మంది ప్రవక్తలు వచ్చారు మనం చెప్పండి. 124,000 మంది ప్రవక్తల్లో ఇతని గురించి భయపెట్టని ఒక ప్రవక్త కూడా, ప్రతి ప్రవక్త తన జాతి వారిని ఇతని గురించి భయపెట్టారు. ఇతను మన మహాభయంకరుడు, మహా క్రూరుడు, మీ పాడట మీ విశ్వాసం పాడట మహాభయంకరమైన వ్యక్తి. కనుక ఒక మంచి సంఘటన విన్నప్పుడు కానీ, ఒక చెడు సంఘటన విన్నప్పుడు కానీ భావోద్వేగం రకరకాలు ఉంటాయి. అర్థం లేదా? మనిషి ఆ లోకంలో వెళ్ళి జీవించాలని అనుకుంటాడు. కనుక ఇలాంటి ముస్లింలే ఉండి కూడా వచ్చినప్పుడు మేము ఉండాలరా అనుకుంటాం. ప్రాఫ్త ముసలి అలా కోరుకోకండి, ఎందుకంటే అది అతను మహా ఉపద్రవం. అప్పుడు మీ విశ్వాసానికి ముక్కుగా తెలుతుంది, బహుశా మీరు అతన్ని భరించలేదు అని ప్రాఫ్త ముసలి వారు సెలవించారు. కనుక సోదరులారా, అంతటి భయంకరమైన వ్యక్తి ఎవరంటే అతనే మసీహ దజ్జాల్. వచ్చే సందర్భానికి ప్రపంచ ముస్లిముల పరిస్థితి ఎలా ఉంటుందంటే, శక్తిపరంగా చాలా బలవంతులై ఉంటారు. పెద్ద పెద్ద రాజ్యాల్ని ఓడించే శక్తి ఉంటుంది, ఆల్రెడీ ఓడించి ఉంటారు అక్కడ. కనుక అలాంటి సమయంలో వీరిని చిట్టు చేయడానికి వచ్చే మహా ఉపద్రవం ఏంటంటే దజ్జాల్. కనుక అతని రాక కోసం యూదులు ఈరోజు కూడా ఎదురు చూస్తున్నారు. కనుక అతను వచ్చిన తర్వాత 70,000 మంది యూదులు అతని వెంట ఒకే సందర్భంలో బయలుదేరుతారని కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది. కనుక దీన్ని గమని దీన్ని బట్టి మనకు తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే, యూదులు ఉపద్రవాన్ని కోరుకునేవారే, అలాగే ఇతను వచ్చే వ్యక్తి కూడా స్వతహాగా ఉపద్రవ స్వభావం గలవాడే. కనుక ఆ స్వభావాల కలయికతోటి అంత భయంకర ఉపద్రవం చోటు చేసుకుంటుందో ఊహిస్తేనే మన ఒళ్ళు జలదరిస్తుంది. కనుక మనం దజ్జాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో ముక్తసరిగా చెప్పుకుంటూ వెళతాను. అందులో ఒక ఇది ఏమిటంటే, అతని నుదుట అల్లాహ్ సుబ్హానహు వతాలా కఫారా అని రాసి ఉంటారు. కఫారా మూడు అక్షరాలు అని నుదుటి మీద ఉంటాయి. విశ్వాసి అంటే దృఢమైన విశ్వాసం గల ప్రతి వ్యక్తికి అవి స్పష్టంగా కనబడతాయి. అతను ఏ భాష మాట్లాడే వ్యక్తి, ఏ భాష మాట్లాడే వ్యక్తి అతనికి అవి కనిపిస్తాయి. అతను అతని గుర్తు పెట్టుకోగలుగుతాను, గుర్తు పట్టేస్తాడు. ఇది ఒకటి. రెండవది, అతనికి ఒంటి కన్ను ఉంటుంది. అతనికి ఒంటి కన్ను. కనుక ఎప్పుడైనా మనకు అలాంటి కొందరి యొక్క ఇవి ఫేస్బుక్లో దీనిలో దాంట్లో షేర్ చేసి దాని మీద మళ్ళీ కామెంట్ జోక్ చేసుకుంటే అది మనం భయపడాల్సిన సమయం అది. ఎందుకంటే దజ్జాలు కూడా ఇలా ఒంటి కంటితోనే అతను వస్తాడు. కనుక మనం దానికి భయపడలేదు. స్వయంగా ప్రభుత్వం ఉన్నసారి కావచ్చాం, అలాంటి యొక్క సంకేతాలు ఎవరైనా కనబడితే ఆయన భయపడిపోయాడు. ప్రవక్త ఏముంది కూడా ఆయన భయపడిపోయేవారు. కనుక మనం కూడా ఇలాంటివి చూసినప్పుడు జోక్క తీసుకోవడం కాదు, అక్కడ మనం కాస్త అల్లా భయం భీతితోటి మసలుకోవాలి. అలాగే అలా మనకు అల్లా సునాలు చెయ్యినందుకు అల్లాహకు మనం వేల వేల కృతజ్ఞతను చెల్లించుకోవాలి. ఎందుకంటే రెండు కళ్ళే అందం, మంచికి మూడో కన్ను అందం కాదు. సరేనా? ఆ రెండు కన్ను ఒకటి పోయినా అందం కాదు. అంటే అల్లా ఎన్ని అవయవాలు ఇచ్చాడో అన్ని అవయవాలు అలా ఉంటేనే అందం. ఏ ఒక్కటి తగ్గినా ఏ ఒక్కటి పెరిగినా అందం కాదు. 5,000 ఉన్నాయంటే 6,000 వచ్చిందంటే అందంగా ఉండదు. చూస్తాం అసలు. కనుక ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒంటి కన్ను దజ్జాల్ ఇతను, అలాగే అతని యొక్క నుదుట ఇది రాయబడి ఉంటుంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, అతను రాగానే ఏం చేస్తాడంటే తాను దైవమని ప్రకటిస్తాడు. తాను దైవమని ప్రకటిస్తాడు. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా సార్ ప్రకటించుకునేవారు, అయినా స్వాములు వీళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, అంటే వీళ్ళు లెక్కలోకి రారు వాళ్ళు. అతను ప్రకటించాడు కదా, అలాంటి కొన్ని శక్తులు అల్లా స్వయంగా అతనికి ఇచ్చాడు. ఎందుకు అల్లా ప్రవక్తను చెప్పారు, అల్లా ఇచ్చాడు శక్తులు అతను. ఆ శక్తులు ఏమిటంటే, అతనితో పాటు సెలయర్లు ఉంటాయి, కాలువలు, నీటి కాలువలు ఉంటాయి, కాలువలు. అర్థం కదా? అతనితో పాటు రొట్టె పర్వతాలు ఉంటాయి. అతనితో పాటు రొట్టె పర్వతాలు ఉంటాయి, అంటే అతని అధీనంలో ఉంటాయి రొట్టె పర్వతం. గమ్మంటారు కొండలు, రొట్టె కొండలు. కానీ నిప్పు అతనితో పాటు ఉంటుంది, నీరు అతనితో పాటు ఉంటుంది. సత్యపోతారని అతని ఆధీనంలో. అందులో గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇవి కరువు పరిస్థితి ఉంటుంది. కరువు పరిస్థితిలో మనిషి ఏం కోరుకుంటారు? నీరు కోరుకుంటారు, రొట్టె కొరు ఆకరకుండా. ఇది నన్ను దైవంగా నమ్మితే నేను ఇస్తా అన్న కదా ఇందులో ఉంటాడు. కనుక
ఎంతమంది బలహీనులుగా ఉంటారో లేదంటే అవిశ్వాసులుగా ఉంటారు, దాదాపు అందరూ ఏమైపోతారు, అతని విశ్వాసానికి ప్రవక్త సలహా వారన్నారు. ఒక వ్యక్తి తను తాను ముస్లిం అనుకుంటూ ఉంటాడు, అంటే అతను ముస్లిమా కాదనేది కాదు, అతను అనుకుంటున్నాడు నేను ముస్లిమే అని అనుకుంటున్నాడు. ఇది చూసిన తర్వాత అతను ఏమైపోతాడు, మారిపోతాడు. కనుక ఈరోజు కూడా చాలామందిని మనం తీసుకున్నట్లయితే బలహీనమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఇలాంటి జింబిక్కులు చూసిన తర్వాత ఏం చేస్తున్నారు, వారికి దాసోహం అయిపోతున్నారు, బానిసలకు మారిపోతున్నారు. కారణం ఏంటి, వారిలో ఉన్న విశ్వాస బలహీనతే దానికి కారణం. మరి వీటికే ఇలా అయిపోతే ఇంకా ఆ కాలంలో ఎలా ఉంటుందనేది మనం ఊహించలేము. రెండవది, క్షణంలో ఇక్కడ ఉంటే క్షణంలో మరో దేశంలో ఉంటాడు. అంత వేగాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ప్రసాదించారు. ఇవన్నీ ఏమిటంటే ఆ కాలం నాటి విశ్వాసుల కోసం అవిశ్వాసుల కోసం పరీక్ష అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అవిశ్వాసం మీద ఉన్నారు. ఎవరికి పరీక్ష అది? ఖచ్చితంగా విశ్వాసులకే పరీక్ష. కనుక విశ్వాసాన్ని దృఢతరం చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఇది మనం అతని గురించి తెలుసుకున్న మిగతా కొన్ని విషయాలు. వీటితో పాటు షైతాన్ అతని దజ్జాల్ ఉన్నాడు కదా, దజ్జాల్ అతనితో పాటు అనేక యొక్క జిన్నాతులు కూడా తోడవుతాయి. జిన్నాతులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అందులో విశ్వాసులు ఉంటారు, జిన్నాతులు అవిశ్వాసులు ఉంటారు. కనుక ఎలాగైతే అవిశ్వాసుల్లోని యూద వర్గం పూర్తిగా వాళ్ళ యొక్క పక్షం చేరిపోతుందో, అలాగే జిన్నులో ఉన్న అటువంటి వర్గం ఏమవుతుంది, అతని పక్షం. మరి జిన్నులకు మనుషులకన్నా ఎక్కువ శక్తి ఉంది కదా. సూర్య నమలు మనం చదివినట్లయితే అర్థం లేదా, సభారాణి యొక్క సింహాసాన్ని తన రెప్ప వాల్చేలోపు తీసుకొచ్చి పెట్టేశాడు. ఎవరు ఎవరు తక్క శక్తి అది, జిన్నుకి అల్లాహ్ ఇచ్చిన శక్తి. కనుక ఇవన్నీ తోడైనప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా జరగరాని కొన్ని యొక్క వింత విచిత్ర సంఘటనలు జరుగుతాయి. అది జరిగినప్పుడు అది ఒక పెద్ద ప్రమాదంగా కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూడండి, ప్రవక్త ప్రతి నమాజులో గుర్తు పెట్టుకుని ప్రతి నమాజులోనూ ప్రవక్త ముహమ్మద్ సమాధి శిక్ష నుండి శరణు వేడుకునేవారు, అప్పు భారం నుండి శరణు వేడుకునేవారు, అలాగే దజ్జాల్ ఉపద్రవం నుండి ప్రవక్త శరణు సరే. మూడు ముఖ్యంగా ప్రవక్త, అంటే ఒకటి అప్పు భారం, రెండవది తేనా సమాధి శిక్ష, జీవన మరణాల యొక్క పరీక్ష ఏదైతే దాని నుండి, అదేవిధంగా దజ్జాల్ ఫిత్నతి మసీహిద్దజ్జాల్ ఉపద్రవం నుండి వల్ల నేను శరణు వేడుకుంటాను అని ప్రవక్త సరస్వ వారు అంతలా ఆయన వేడుకునేవారు. ఆయనకు తెలుసు కూడా ఎప్పుడు ఆయన ఇస్తాడు ఏమిటని మొత్తం ఆయన చెప్పేశారు. అయినప్పటికీ ఆయన శరణు వేడుకున్నా అంటే ఆయనకు అంత అవసరమైన ఉంది, అంటే మనకు ఎంత అవసరం ఉందన్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు ఇతని నుండి మనం ఎలా దూరంగా ఉండగలమంటే, ఒకటి సూరతుల్ కహఫ్లోని మొదటి 10 ఆయతులు కానీ చివరి 10 ఆయతులు కానీ చదివినట్లయితే కదా, దానివల్ల అతని ఉపద్రవం నుండి అల్లాహ్ కాపాడుతాడు అని. కనుక కంఠస్థం చేసుకున్నట్టే ఇంకా ప్రమాణం, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఖురాన్ అందుబాటులో ఉండొచ్చు, ఖురాన్ అందుబాటులో ఉండదు లేకపోవచ్చు. కనుక 10 ఆయతులు, మొదటి 10 ఆయతులైనా చివరి 10 ఏమైనా సరే, 10 ఆయతులు కంఠస్థం చేసుకొని ప్రతి శుక్రవారం కనుక మనం చదవడం అలవాటు చేసుకున్నట్లయితే ఇన్షా అల్లాహ్ ఈ దజ్జాల్ ఉపద్రవం నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా కదా మనల్ని కాపాడు. ఇక ఇతన్ని ఎలా అంతమొందించడం జరుగుతుంది, ఎందుకంటే మొత్తం ఇతని అధీనంలో వచ్చేసింది, అంటే ఇతన్ని అంతమొందించడానికి సైన్యం అనేది బయలుదేరుతుంది, మహాసైన్యం బయలుదేరుతుంది. వాళ్ళందరూ సిద్ధమవుతున్న సమయంలో నమాజ్ సమయం అవుతుంది. దిమాష్క అన్న ప్రాంతంలో, దమాస్కస్ అంటారు కదా, దిమాష్క అన్న ప్రాంతంలో తన సైన్యం తయారవుతుంది. అదే సందర్భంలో నమాజ్ సమయం అవుతుంది. నమాజ్ సమయంలో తన దైవదూతలు ప్రవక్త ఈసా అలైహిస్సలాంని దింపుతారు. ఎవరిని? ఈసా అలైహిస్సలాంని దింపుతారు. ఆ సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వంశానికి చెందిన మహ్దీ అనే వ్యక్తి అందరి ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఆయన వెనక్కి వచ్చి ముందుకు నడిపించి తన నాయకత్వం వహించాల్సిందిగా కోరుతారు. అయితే ఆయన అంటారు, లేదు నేను అన్యాయునిగా వచ్చాను, కనుక మీరే ఇమామత్ చేపించండి అనే ఒక అన్యాయునిగా ఆయన రావడం జరుగుతుంది. కనుక అందరితో కలిసి ఆయన పోరాడుతారు. పోరాడినప్పుడు గమనించారు, యూదులైతే అట్లా వెంట ఉంటారు, అది వేరే వచ్చాను. ఎంతమంది క్రైస్తవులు ఎవరైతే ఆయన విశ్వసించాలి, అప్పుడు యేసు వారిని ఎవరు విశ్వసించలేదు, ఇది గుర్తుపెట్టుకుంది. యేసు వారిని యేసు వారి కాదు, అంటే ఈసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త ఎవడు విశ్వసించి ఎలా విశ్వసిస్తున్నారు, అల్లాహ్ కుమారుడుగా అల్లాగ విశ్వసిస్తున్నారు. నిజవాద విశ్వాసం. కనుక వాళ్ళందరూ నిజంగా అప్పుడు ఎవరిని విశ్వసిస్తారు, ఈసా అలైహిస్సలాంని, అంటే నిజ ధర్మాన్ని వాళ్ళు విశ్వసిస్తారు. సరేనా, అదేవిధంగా అప్పటి వరకు ఉన్నట్టు జిజియా ఇవి ఏవైతే ఉన్నాయో శాంతి వాతావరణం నెలకొని వాటన్నిటి ఆయన అంతమందించడం అనేది జరుగుతుంది. ఆయన చేతుల మీదుగా దజ్జాల్
సంహరించబడతాడు. ఎవరి చేతుల మీదుగా? ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి చేతుల. ప్రవక్త ఆ సంఘటన గుర్తు చేసి చెప్పారు. ఆయన అతన్ని చంపడానికి వెళ్ళినప్పుడు 70,000 సైన్యాలతోటి, యూద సైన్యాలతో అతను సిద్ధంగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ప్రవక్త ఈసా అలైహిస్సలాం చూస్తాడో, నీళ్లలో ఉప్పు వేసి ఎలాగైతే కరిగిపోతుందో అలా కరిగిపోతూ పోతాడు. అంటే చూడండి ఎంత ఏం చేశాడు, ఏం ప్రకల్పాలు పడగా ఏదేదో గిమ్మిక్లు చేశాడైతే ఈసా అలైహిస్సలాం చూడగానే ఏమైపోతాడు, నీళ్లలో ఉప్పు పోసి ఎలా కరిగిపోతుందో అలానే కరిగిపోతాడు. తనకు ప్రవక్త శేషం వారంట అలానే వదిలేస్తే అని చంపాల్సిన అవసరం కూడా అది కరిగిపోతుంది, నాశనం అయిపోతుంది. అయితే సంహరించాలి కనుక ప్రవక్త ఈసా అలైహిస్సలాం అతన్ని సంహరిస్తారు అని అక్కడ సెలవేయడం అనేది జరిగింది. కనుక సోదరులారా, మరి ఈ దజ్జాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే 40 రోజులు ఇతను ఉంటాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉంటాడు. సరే, 40 రోజులు ఒకరోజు ఒక ఏడాది అంటది ఉంటుంది. ఒకరోజు ఒక ఏడాది, మరొక రోజు ఒక నెల అంతటి, మరొక రోజు ఒక వారం అంతటి, సరేనా? మిగతా రోజులు మీ రోజుల్లాగానే ఉంటాయని ప్రవక్త మొహమ్మద్ గారు సెలవిచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న సహాబా, మరి ఒకరోజు ఏడాదంతా ఉంటుంది కదా, 5 పూటలు మాత్రం చదువుకుంటే సరిపోతుందా అని అడిగారు. ప్రవక్త సలహాసం లేదు, మీరు లెక్క కట్టి ఖచ్చితంగా ఏడాదికి సంబంధించిన ప్రార్థనలు మీరు చూసుకోవాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి దీని ద్వారా అనేక ద్వారాల్ని ప్రవక్త మొహమ్మద్ తెరిచారు. ఇంకా నిజంగా 6 నెలలు ఎక్కడైతే రాత్రి ఉంటుందో, 6 నెలలు ఎక్కడైతే పగలు ఉంటుందో వాటికి పరిష్కారం ఎక్కడో ఉంది. ఈ హదీసులోనే ఇక్కడ నుంచి పండితులు తీస్తారు. సరే, కనుక లెక్క చూస్తారు. లెక్క చూసి దాని ప్రకారం 6 నెలలకు తగ్గట్టు వాటి సెట్ చేసుకుని మా చదువు. ఎందుకు 6 నెలలు సూర్యుడు అస్తమించాడు, 6 నెలలు సూర్యుడే కనిపించాడు. అలాంటి ఒక ఇవ్వకుండా మా ఏమంటారు బామర్ది సేనా, అతను ఉన్న ఒక దేశానికి వెళ్ళాడు, ఊరు గుర్తు రావడం లేదు. రంజాన్లో వెళ్ళాడు, 2 గంటలే రాత్రి, 2 గంటలు రాత్రి, 2 గంటలు రాత్రి, సేనా? ఇఫ్తార్ చేసుకున్నామా? అలా ఇఫ్తార్ చేసుకోవాలి, ఇషా నమాజ్ అంటే ఇషా నమాజ్ ప్రజలదాం, ప్రజలదా నమాజ్ మళ్ళీ ఫాస్ మొదలు విషమండదా. ఇలా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం దేశాలు తిరిగినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం అంటే అతను 40 రోజులు ఉంటాయి. 40 రోజుల గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇక ఈసా అలైహిస్సలాం ఎంతకాలం ఉంటారంటే 40 సంవత్సరాలు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు సార్? 40 సంవత్సరాలు ఉంటారు. దాదాపు సృష్టి అంటే అవిశ్వాసులు అందరూ అంత బంధించడం జరుగుతుంది కనుక సృష్టిలో విశ్వాసులు మాత్రమే మిగులుంటారు. కనుక ఇది మనం గమనించాల్సిన యొక్క విషయం. సరేని, మొత్తం ఒక శాంతి వాతావరణం నెలకొంటుంది. ఇది దేనికి సంబంధించి సార్? రెండు సూచనలు, ఒకటి దజ్జాల్ రాక, రెండవది ఏది? ఈసా అలైహిస్సలాం. గుర్తుపెట్టుకుని రెండింటిని కలపకండి మళ్ళీ. అంటే అంతా కంటిన్యూ కనుక ఇది చెప్పాను. ఒకటేది దజ్జాల్ రాక, రెండవది ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి యొక్క పునరాగమనం. సరేనా, మూడో యొక్క విషయాన్ని తీసుకుంటే యాజూజ్ మాజూజ్ అనే వింత యొక్క జీవులు రావడం. యాజూజ్ మాజూజ్ అనే వింత జీవులు రావడం. వింత జీవులు పుట్టడు, పుడతాడు లేదా? గుడ్డ మిరపకాయ అంటారు చూడండి, గుడ్డ మిరపకాయలు ఉంటాయి, బుడ్డొడ్డులు బుడ్డ మిరపకాయలు అంటారు. ఈలో బుడ్డోళ్ళు అనమాట, బోనాలు ఉంటారు అనమాట. ఇది చాలా చిన్న అయితే చాలా బలిష్ఠులు, చాలా బలిష్ఠులు. ఎంత తింటారు ఎంత తాగుతారు అనేది మీరు నేను అంచనా కట్టలేను అదే. కనుక అక్కడ ప్రవక్త సత్యం ఒక హదీస్ పేర్కొంటున్నాడు, మహా యొక్క చిన్న సముద్రం లాంటిది ఉంటుంది అండి, మంచినీటి చిన్న సముద్రం లాంటిది ఉంటుంది. వీళ్ళ సైన్యం అక్కడ నుంచి బయలుదేరుతుంది. మొదటి వ్యక్తి వెళ్తాడు, చివరి వ్యక్తి వెళ్ళేసరికి ఏమవుతుందంటే చివరి వ్యక్తి అది చూసి చెప్తాడంట, ఇక్కడ ఎప్పుడైనా నీళ్లు ఉండేవా? అంత జుర్రేసాను మొత్తం, తాగిపాడే జుర్రేసాను, నేను భూమిలో ఉన్నదానికి వీటిలో వాటిలో తీసి పారేస్తాను. అంత భయపడ్డా వాళ్ళ ఎంత వాళ్ళు బలిష్ఠులై ఉంటారన్న దానికి ఇది ఒక నిదర్శనంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. సరేండి, కనుక వారు రావడం జరుగుతుంది. వారు వచ్చిన తర్వాత వారి అల్లకలోలం అనేది చోటు చేసుకుంటుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయినా వారి మీద ఒక రోగాన్ని అనేది అల్లాహ్ ఇది చేశాడు, అంత నాశనం అవుతుంది, వాన కురుస్తుంది, వాళ్ళందరూ తుడిచిపెట్టుకుపోతారు. ఆ సమయంలో మొలకెత్తే చెట్లు సేనా చాలా విచిత్రమైన విషయాలు నేను ప్రళయ సమయంలో జరిగేది ఏంటంటే చెట్టు మొలకెత్తే కాయ కాస్తుంది, ఒక కాయ ఒక వర్గానికి సరిపోతుంది, ఒక కాయ పండు వర్గానికి
ఒక వర్గానికి సరిపోదు. చెట్టు కా మొలకెత్తగానే కాయ కాస్తుంది, కాసినాక అంటే ఈ సృష్టిలో ఎంత మార్పు చోటు చేసుకుంటుందని మనం ఇప్పుడు ఊహించడానికి సాధ్యం లేదు, సాధ్యం కాదు. ఎందుకంటే ప్రళయ సమీపంలో వచ్చేది. అదేవిధంగా ఒక మేక కాలు ఒక పెద్ద సమూహానికి సరిపోతుంది. మేక కాలు వదిలేస్తే మన దావుడు దర్శనిస్తుంది అనగదు, ఇప్పుడు అనగదు. అయితే ఆ మేక కాలు ఎవరికి? ఒక పెద్ద సమూహానికి సరిపోతుంది. ఏ మేక కాలు తెలుసా? అప్పుడే పుట్టిన అర్థం కదా. కనుక గమనించచ్చు, ఇవన్నీ అంటే ప్రళయ సమీపంలో ఆ వాన తర్వాత చోటు చేసే కొన్ని పరిణామాలు అన్న విషయాన్ని గమనించాలి. సరే, తర్వాత నాలుగో యొక్క ఇది చూసుకుంటే దుఃఖాన్ అంటే పొగ. దుఃఖాన్ అంటే పొగ దీని గురించి అల్లాహ్ సుబ్హాన్ తాలా ఖురాన్లో సెలవిచ్చాడు. అల్లహనా అల్లాహ్ సుబ్హాన్ తాలా యో మత తీసమావు బి దుఃఖాని ముబీన్, స్పష్టమైన యొక్క పొగతోటి ఆకాశం అనేది వస్తున్న క్రమ్ముకుంటుంది అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హాన్ తాలా సెలవేయడం అనేది జరిగింది. కనుక ఈ పొగ ఏదైతే ఉన్నదో ఆ పొగ కూడా ప్రళయ సమీపంలో అనేది ఇది చోటు చేసుకుంటుంది. అయితే విశ్వాసుల పాలిట ఈ పొగ ఒక కారుణ్య మేఘంగా ఉంటే, అవిశ్వాసుల పాలిట మాత్రం అది ఒక శిక్షగా ఉంటుంది అని ప్రవక్త మసలం వారు సెలవిచ్చారు. కనుక వారికి విశ్వాసులకు ఎలా ఉంటుంది అంటే తుమ్ము ఎదురు వచ్చి వాళ్ళు తుమ్మారు అలా అయిపోతుంది. అంటే దాంతో తుమ్ము వచ్చి తుమ్మాము, ఎలా ఉంది ఏం లేదు. అయితే ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారి నరనరాలు ఇచ్చి చుచ్చుకుపోతుంది అని ప్రవక్త మసలం వారు సెలవిచ్చారు. పొగ నరనరాలు చుచ్చుకుపోతున్నాయని ఎలా ఉంటుంది అనిపించలేదు నాకు, ఎందుకంటే నా అనుభవం ఎప్పుడు జరగలేదు కనుక. కనుక గమనించాల్సినవి ఇది జరిగే యొక్క విషయం. ఇక ఐదో యొక్క సూచన ఏదంటే, సంకేతం ఏదైతే ఉందో, సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు. సూర్యుడు పడమర నుండి సృష్టి పరిణామాలు ఇవంతా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు, సరేనా? ఏది ఇక్కడ సహజంగా లేవు, ఎంత మొత్తం అతలాకుతలంగా ఉన్నాయి. సృష్టి అదే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు. కనుక ప్రభుత్వం ముసలల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే ప్రళయం రాదు ఎప్పటి వరకైతే సూర్యుడు పడమర నుండి ఉదయిస్తాడు. పడమర నుండి ఉదయించిన ప్రజలందరూ విశ్వసిస్తారు, ఒక్కడు మిగలడు. అందరూ మేము అల్లాహను విశ్వసించాం అంటే వాడు అస్పష్టమైన సూచన కళ్ళ చూసేస్తారు. కనుక అయితే ప్రభుత్వ శాసనం వారు అన్నారు అలాంటి విశ్వాసం ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక ప్రభుత్వం ముసలేసం మరో యొక్క ఉల్లేఖనం చెప్పిన మాట ఏంటంటే ఎప్పటి వరకైతే సూర్యుడు పడమర నుంచి ఉదయించాడో అప్పటి వరకు మీ దువాలు స్వీకరించబడుతూ ఉన్నాయి. ఉదయించాడా దువాలు స్వీకరించబడడం కానీ విశ్వాసం స్వీకరించడం కానీ జరగదు. ఇది కూడా ప్రళయ సంకేతాల్లోని ఒక సంకేతం. ఆరవ సంకేతాన్ని తీసుకుంటే ఒక మృగం అనేది అది కూడా బయట బయలుపడుతుంది. ఒక మృగం దాబ్బ అంటే ఆ మృగం ఎలా ఉంటుంది, దాని రూపురేఖల గురించి ప్రభుత్వం సరే సమానం సెలవీయలేదు. అయితే అది ప్రజలతో మాట్లాడుతుంది, అది ప్రజలతో మాట్లాడుతుంది, ప్రజల్ని అది తోలికెళ్ళే శక్తి కలిగి ఉంటుంది. అది కలిసిన చోటికి తోలికెళ్ళే శక్తి కలిగి ఉంటుంది. అది ఎలా ఉంటుంది, భవిష్యత్తులో దాని సూచనలు ఎలా ఉంటాయని కానీ మనం ఊహించడానికైతే లేదు. అలాగే ఏడవ ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాం ఉంటూ ఉంటూ నశిస్తుంది. ఇస్లాం ఉంటూ ఉంటూ నశిస్తుంది, ఖురాన్ మొత్తం ఎత్తుకోబడుతుంది. ఖురాన్ ఇస్లాం ఏమవుతుంది, ఉంటూ ఉంటూ నశిస్తుంది, ఖురాన్ మొత్తం ఎత్తుకోబడుతుంది. కానీ ఒక్క అక్షరం ఖురానికి సంబంధించింది ఇక్కడ ఉండదు. కనుక అది కాలం ఎంత యొక్క దరిద్రకుంటు కాలం ఉంటుందంటే ఖురాన్ చదవడానికి ఖురాన్ ఉంటుంది. ఖురాన్ చదవాలన్నా ఖురాన్ ఉండదు. చివరికి అక్కడ మిగిలి ఉన్న ప్రజలు ఎవరు ఉంటారంటే మా పూర్వీకులు ఒక గ్రంథం ఉండేది అని మేము వినేవాళ్ళము. ఒక వచనం గురించి వాళ్ళు చెబుతుంటే మేము వినేవాళ్ళం, అది లా ఇలాహ ఇల్లల్లాహ్, దాన్ని మాత్రం మేము విశ్వసిస్తున్నాం, మిగతా ఏ వాళ్ళకి. కనుక అల్లాహ్ సుబ్హాన్ తాలా ఇవన్నీ జరిగిన తర్వాత కానీ ఎవరి యొక్క హృదయంలో ఆవగించేంత విశ్వాసం కూడా ఉందో అల్లాహ్ విషయంలో, వారందరినీ అల్లాహ్ సుబ్హాన్ తాలా మరణం ఇచ్చేస్తారు. వారందరినీ అల్లాహ్ సుబ్హాన్ తాలా మరణం ఇస్తేచ్చాడు. కనుక ఇక భూమి మీద అల్లాహ్ అనేవాడు ఉండడు. అల్లాహ్ అనేవాడు అంటే అల్లాహ్ అల్లాహ్ అని చెప్పేవాడు చెప్పేవాడు ప్రశ్న ఓకే. భూమి మీద అల్లాహ్ అల్లా అని జపం చేసేవాడు ఉండడు. కనుక మొత్తం మానవ జాతి
విగ్రహారాధన నాస్తిక భావాలతో నిండిపోతుంది. మొదట మొదలైతే తోహిద్ నుంచి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆదమ్ అలైహిస్సలాం ఫస్ట్ ముస్లిం, సరేనా? కనుక గమనించాల్సింది కనుక మొత్తం అనేది విగ్రహారాధన నాస్తిక భావాలతోటి మిచ్చలివిడి యొక్క తనంతో మొదలవుతుంది. ఎంత అంటే వారికి మించిన యొక్క దరిద్ర పొట్టు ప్రజలు అంతకు ముందు కాలం చూసే ఉండదు. అంత చెడ్డోళ్ళు అసలు చరిత్రలో ఎవరు, మేము ఈ కాలంలో వీడు వాడు అని కొందరు పేర్లు చెప్పుకుంటారు కాదు, వీళ్ళు అసలు లెక్కలో అర్థం లేదు వీళ్ళు కదా. ఇలాంటి మొత్తం కాలమే అలా అయిపోయినా ప్రస్తుతం లేదు. అది అసలు సమయ ప్రళయ సమీపంలో ఎంత యొక్క ఇది అంటే చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే ఇలా కానీ ఈ విగ్రహాన్ని కొలిచే విషయంలో స్త్రీలు అందరికన్నా ముందు ఉంటారు, స్త్రీలు అందరికన్నా ముందు. కనుక విగ్రహారాధన విషయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క మూఢభక్తి అనేది పురుషుల కన్నా ఎక్కువగా మనకు స్త్రీలలో ప్రస్తుతం కూడా అది మనం కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత 9వ యొక్క సూచన మనం తీసుకున్నట్టే జుస్సువైతైన్ అనే ఒక వ్యక్తి, ఎవరు జుస్సువైతైన్ అనే ఒక వ్యక్తి కాబాను తునా తునకల చేసేస్తాడు. కాబాను కాబాలో ఉన్న ఒక్కొక్క ఇటుకను తీపి పారేస్తాడు. ప్రళయ సమీపం అంటే బాగా గుర్తుపెట్టుకుని ఇది 9వది లేదు, ఇంకెక్కడ ఉన్నాం మనం. అంటే ప్రపంచం మిగులుంది అంటే కాబా మూలంగా. కాబా ప్రపంచానికి భద్రం, భద్రపరిచే తాళం వంటిది. అది ఉన్నంత వరకు ప్రపంచం భద్రంగా ఉంటుంది. అది విచ్ఛిన్నమైందా మరుక్షణం ప్రళయం వస్తుంది. కనుక ప్రళయ సమీపంలో ఖచ్చితంగా కాబాను ఇలా తునాతునకలు చేసి దాన్ని వెటుకలన్నిటి వేరు చేసే వ్యక్తి వస్తాడు అని ఇక్కడ ఈ సూచన. కనుక ఒక విశ్వాసికి ఇవి ప్రామాణికాలు కావు. అక్కడ మసీద్ పూజ చేయబడింది, ఇక్కడ ఇది చేయడమే, అక్కడ ముస్లింలు కాల్ చేయబడ్డారంటే దీనికి జడుచుకొని ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని వదలడు. అతను అల్లాహ్ని నమ్మింది వీటిని చూసి కాదు కదా, చూడకుండా నమ్మాడు. మరి ఇవి చూస్తున్నవి అతని కళ్ళ మొదలపోతుంటే అల్లాహ్ను వదిలేస్తాడా? వదలడు. కానీ గమనించాల్సిన విషయం జుస్వైఖతైన ఒక వ్యక్తి అనేది దీన్ని మాతృ కలిగిస్తాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చాడు. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన 10వ కేది ఏంటంటే ఒక నిప్పు బయలుదేరుతుంది, ఒక నిప్పు బయలుదేరుతుంది. ఆ నిప్పు ప్రజలందరినీ మహషర్ మైదానం వైపునకు తోలుకుపోతుంది. కనుక ఇది చివరి యొక్క సంకేతం, చివరి సంకేతం. ఇలా 10 సంకేతాలు మీ ముందర నేను పెట్టడం జరిగింది సోదరులారా. ఇవన్నీ ఏంటంటే ప్రళయ సమీపంలో అసలు ఈరోజు మనకు ఎటువంటి అనుభవం లేని విషయాలు, ఇవన్నీ మనం ఊహించని కూడా సాధించాలి విషయాలు. అవన్నీ ప్రళయ సమీపంలో ఎన్ని పరిణామాల యొక్క మధ్య అవి చోటు చేసుకుంటాయి, ఎన్ని మార్పులు అప్పుడు చోటు చేసుకుంటాయి అంటే ఖచ్చితంగా మనం ఊహించలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఇంత పెద్ద విమానం ఉండేది, ఎగిరేది ప్రజలు ఎగిరేవాళ్ళు అంటే ఊహించేవాళ్ళు కాదు. కానీ ఇంత వేగంగా ప్రయాణాలు చేయగలంటే అది ఊహించేవాళ్ళు. మనిషి ఇప్పుడు ఏం చేసి రెక్కలు కట్టుకొని ఎగురుతున్నాడు, చూస్తున్నాం కొన్ని సందర్భాలు అంతే. అలాంటి కొన్ని ప్రత్యేకమైన వాటితో అవి ఒకప్పుడు ఎవరు ఊహించినవి ఊహించలేదు. కనుక ఇవన్నీ అంటే ఒకప్పుడు మన ఊహలో లేని విషయాలు ఈ రోజు ఊహలోకి వచ్చాయి, అంటే వాస్తవంలోకి వచ్చాయి అంటే ఈ రోజు మనకు ఊహలో లేనివి రేపు వాస్తవంలోకి వస్తాయి. కనుక అభిమాన సోదరులు ఏదేమైనప్పటికీ ఇవి 10 తరహా పెద్ద సంకేతాలు. ఇవి వచ్చాయి అంటే ప్రళయం సమీపిస్తుంది, అంటే ఇందులో ఏది సంభవించినా ప్రళయం దగ్గర పడింది. మిగతావి చిన్నవి ఏవైతే ఉంటాయో అందులో 3 రకాలు చెప్పేశాను. ఒకటి అయిపోయినవి, ఒకటి నడుస్తున్నవి, ఇంకొన్ని రాబోయేవి. అయితే చిన్న తరహా ఇవి ఎన్ని వచ్చినా దానివల్ల ప్రళయం రాదు. పెద్ద తరహా సంకేతంలో ఏ ఒకటి వచ్చినా ప్రళయం సమీపించిన విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రళయం గురించి భయపడమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చారు. ఎందుకంటే యౌ మతల్ కుల్లు మురుది అతిన అమ్మ అర్ధత, ఆ రోజు పాలు పట్టి తల్లి కూడా తన పసిగందుని మర్చిపోతుంది. చివరికి గర్భంతో ఉన్న యొక్క ఒంటి గర్భం కూడా పడిపోతుంది. అంత భీకర పరిస్థితి ఉంటుంది. కానీ ఎంత భీకర పరిస్థితి ఉందంటే ఆ భయం ప్రభావం ఎలా ఉంటుందంటే పిల్లలు ఉన్నారు కదా, బాలలు ఆ భయ ప్రభావంతో ముసలి వాళ్ళు అయిపోతారు. ఊహించగలమా సార్? ఈ పరిణామాలు ఊహించగలమా? ఊహించాలి. అంటే ఒత్తిడి, అంత భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. కనుక ఇవన్నీ ప్రళయ సమీపంలో జరుగుతాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఆ ప్రళయ తీవ్రత నుండి మనల్ని కాపాడాలి. అలాగే ఈ దజ్జాలు ఉపద్రవం నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి. శ్రేయస్కరమైన విశ్వాసంతో కూడిన యొక్క బతుకు ఇవ్వడమే కాకుండా విశ్వాసం మీదే అల్లాహ్ మాత్రం చావుని ప్రసాదించాలని మనం మనసారా అల్లాను వేడుకుంటూ ఉండాలి. ఆమీన్. జజాకుల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక